రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యమత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తాను కళ్ళు తాగనని అది కూడా మీ మిషన్ లో చూపిస్తుందా అంటూ పోలీసులను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాగుతున్నారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాలు బంద్ చేయొచ్చు కదా అంటూ పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. సైకిల్ పోతే ఫిర్యాదు చేస్తే దొరకబట్టని పోలీసులు ఎక్సెల్ బండిపై ప్రయాణం చేస్తే పట్టుకుంటున్నారంటూ నానా హంగామా చేశారు. ఎందుకు ఈ దౌర్జన్యం ఏంది నా మీద? నేనే తాగుతున్నా, నేనే తాగుతున్నా, 10 మంది అవుతాయి. వస్తారు కదా, 1 0 చేసిన కన్నా 3 సైకిల్ పోయినాయి హాస్పిటల్లో, 3 సైకిల్ పోయినాయి. ఈడ పోలీసులు 1 0 చేస్తే నన్ను మొత్తం తాగుతని చెప్పారు. అయితే నా సైకిల్ దొరకవట్లే. ఇప్పుడు నాకు బండి అరకొచ్చిన బండి వేరు, ఏం చేయాలి? తాగన్నా పొద్దున 30% అని ఏదో మొత్తం అంత తాగినా పని చేయనా ఇయ్యాలి. నన్ను ఎక్సెల్ బండి సార్, ఇగో నా కాళ్ళు నొత్తున్నాయి, ఏం చేయలేదు. సావన్న బతు కదా, 30 మంది ఆగుతున్నాయి. నా ఎక్సెల్ బండి అట్టి బండి, అట్టి బండికే నాకు ఇంతనా ఇంత దొరిచింది మనం. అది నేను 18 సార్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూడు, నువ్వే చూడు. ఆల్కహాల్ ఆల్కహాల్ బ్లడ్ ఆల్కహాల్ చెప్తావు ఎట్లా ఏళ్ళెట్లా తీర్పు నచ్చుంది. బంగ్లా బంగ్లా మీరు చివరి పత్రాలు వస్తా, మీ పని నన్ను దొరకదు. ఇందులో ఎందుకు ఈ దౌర్జన్యం ఏంది నా మీద? నేనే తాగుతున్నా, నేనే తాగుతున్నా, 10 మంది అవుతాయి. ఇలా వస్తారు కదా, 1 0 చేసిన కన్నా 3 సైకిల్ పోయినాయి హాస్పిటల్లో, 3 సైకిల్ పోయినాయి. ఈడ పోలీసులు 1 0 చేస్తే నన్ను మొత్తం తాగుతని చెప్పారు. అయితే నా సైకిల్ దొరకవట్లే. ఇప్పుడు నాకు బండి అరకొచ్చిన బండి వేరు, ఏం చేయాలి? తాగన్నా పొద్దున 30% ఏదో మొత్తం అంత తాగినా పని చేయనా ఇయ్యాలి. నన్ను ఎక్సెల్ బండి సార్, ఇగో నా కాళ్ళు నొత్తున్నాయి, ఏం చేయలేదు. సావన్న బతు కదా, 30 మంది ఆగుతున్నాయి. నా ఎక్సెల్ బండి అట్టి బండి, అట్టి బండికే నాకు ఇంతనా ఇంత తోడు మన ఫోటో పోయింది. నా ఫ్యామిలీకి ఎట్లా, నేను ఎట్లా బతకాలి? మన 100 మంది చేయగలను తెలంగాణ ప్రభుత్వం నాకు సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుండ్రు నాకు సార్? బంద్ చేస్తారా? బంద్ చేయమని దుకాణాలు బంద్ చేయాలి. ఏదో ఆపోజిషన్ ఈ జనవరి కదా, బండి యొక్క బదులు ఇలా చచ్చిపోయా, ఇలా చచ్చిపోయా.